హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్ టమాటా ముక్కలు హాఫ్ కప్ మామిడికాయ ముక్కలు మూడు లేదా నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారొడి పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే అంతా సాల్ట్ని యాడ్ చేసుకొని గరిటెతో పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా పప్పుని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగాక ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతా బాగా వేగాక తాలింపుని మనము పప్పులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా తాలింపుని పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే Please like, share and subscribe my channel. Thank you for watching.